క్వీన్ ఆఫ్ హిల్స్గా పిలువబడే డార్జిలింగ్లో టాయ్ ట్రైన్ ప్రయాణం ఒక ప్రత్యేక ఆకర్షణ. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్ 1881లో ప్రారంభింపబడింది. డార్జిలింగ్ నుండి గుమ్ వరకు సుమారు 2 గంటల పాటు 14 కిలోమీటర్లు సాగే రౌండ్ ట్రిప్నే జాయ్ రైడ్ అంటారు. ఈ టాయ్ ట్రైన్స్ స్టీమ్ ఇంజన్ లేక డీజిల్ ఇంజన్తో నడుస్తాయి. పట్టాల వెడల్పు 2 అడుగులు మాత్రమే. మేము ఎక్కాల్సిన ట్రైన్ ఒక జీవితకాలం కాదు కానీ 2 గంటలు ఆలస్యంగా వచ్చింది. అయినా ఓపికగా ఎదురు చూసాం. చివరికి మేము ఎక్కాల్సిన ట్రైన్ రానే వచ్చింది. నేరో గేజ్లో నడిచే చిన్న సైజు రైలు ఇంజను మరియు రైలు పెట్టెల వలన ఈ రైలుకి టాయ్ ట్రైన్ అని పేరు వచ్చింది. పెద్ద కిటికీలు, గ్లాస్ రూఫ్తో ప్రయాణించేటప్పుడు పరిసరాల్లో కనిపించేలా విస్టాడమ్ కోచెస్ ఈ రైలుకు అమర్చారు. మెల్లగా ప్రయాణం ప్రారంభమైంది. చాలా వరకు ఈ ప్రయాణంలో రోడ్డు రైల్వే ట్రాక్కు సమాంతరంగానే ఉంటుంది. టాయ్ ట్రైన్ నెమ్మదిగానే వెళ్తుంది, అందువల్ల మనం డార్జిలింగ్ అందాలు చక్కగా ఆస్వాదించవచ్చు. కొంచెం సేపు తర్వాత బటాసియా లూప్ చేరాం. అప్పటి వరకు పొడిగా ఉన్న వాతావరణం మారిపోయి పొగమంచుతో కూడిన వర్షం మొదలైంది. స్టేషన్లో గూర్ఖా అమరవీరుల స్మారక చిహ్నంతో పాటు కనువిందు చేసే ఎకో గార్డెన్ ఏర్పాటు చేశారు. బటాసియా లూప్ ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఘూమ్ నుండి డార్జిలింగ్కి వెళ్లే దారిలో అసాధ్యమైన 140 అడుగుల స్లోప్ని తగ్గించి రైలు సురక్షితంగా వెళ్ళడానికి ఇలా లూప్లో ఏర్పాటు చేశారు. 10 నిమిషాల విరామం తర్వాత మళ్ళీ ప్రయాణం మొదలైంది. చాలా వరకు పాత వాసనలు కొనసాగిస్తూ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్ ఇప్పటికీ 100% పనిచేస్తుంది. అందుకే 1999లో యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అక్కడక్కడ ఇళ్ల మధ్య నుండే రైలు వెళుతుంది. స్థానికులు మనకు చేతులూపుతూ కనపడతారు. చేతికందే దూరంలోనే దుకాణాలు, కూరగాయల మార్కెట్లు తారసపడ్డాయి. చివరగా ఘూమ్ స్టేషన్ చేరాం. ఏడు 7407 అడుగుల ఎత్తున ఉన్న ఘూమ్ స్టేషన్ ప్రపంచంలోని ఎత్తైన వారసత్వ రైల్వే స్టేషన్గా గుర్తింపబడింది. బేబీ శివోగ్గా పిలువబడే మొట్టమొదటి స్టీమ్ ఇంజిన్ను ఇక్కడ ప్రదర్శనగా ఉంచారు. స్టేషన్ ఆవరణ మ్యూజియం కూడా ఉంది. ఈ ప్రాంతమంతా దట్టమైన పొగమంచుతో నిండిపోయి ఒక అద్భుత ప్రదేశంలో ఉన్న అనుభూతి కలిగించింది. అర్ధగంట విరామం తర్వాత రైలు ఘూమ్ నుంచి డార్జిలింగ్కు తిరుగు ప్రయాణమయ్యింది. నిమిష నిమిషానికి మారే వాతావరణంలో ప్రకృతి అందాల గుండా కాలాన్ని వెనక్కి తీసుకెళ్లిన ఈ ప్రయాణం నాలాంటి రైలు ప్రేమికులకు ఖచ్చితంగా మరపురాని అనుభూతులను మిగులుస్తుంది.